అవినీతి వ్యతిరేక పాలన అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇదే టైంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి గత 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అవినీతి జరిగింది, ఏ శాఖల్లో అవినీతి మెండుగా ఉంది, ఎంత నష్టం జరిగింది అవినీతి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ప్రజాధనం ఎంతవరకు దుర్వినియోగమైంది, ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే ఒక్కొక్క విషయం బయటికి లాగుతున్నారు. అయితే ఇప్పుడు అంత టైం లేక కొంచెం వేగం పెంచారు, హోల్సేల్గా మొత్తం అవినీతి అంతా బయట పెట్టేయాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ వేశారు, సిట్ విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏకమత్తంగా సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి గనక బయట పడితే ఏం జరుగుద్ది అనే ఒక టెన్షన్ అయితే మొదలైంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే గనక ఇన్సైడర్ మొన్నటి వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో సిఐడి దర్యాప్తు ముగిసింది, తర్వాత ఐటీ దాడులు జరిగినాయి, ఏదో రకరకాలుగా జరిగినాయి, ఆ విషయం అంతా పక్కన పెట్టేస్తే కనుక ఇలా ప్రతిదీ విడివిడిగా దర్యాప్తులు చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవ్వడం ఎందుకు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు హోల్సేల్గా ఒకేసారి విచారణ చేస్తే మేలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏంటో తెలియదు. కానీ చంద్రబాబు గారి 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అక్రమాలపై ఒకేసారి సిట్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ నేతృత్వాన్ని డిఐజీ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డికి అప్పగించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం 10 మంది ఈ సిట్ బృందంలో మొత్తం పోలీస్ అధికారులే ఉన్నారు. అయితే చంద్రబాబు గారి పాలనలోని అప్పుడు అవకతవకలు ఏవైతే ఉన్నాయో గతంలో అప్పుడే అవకతవకల మీద గతంలోనే ఒక సిట్ నియమించింది. అయితే అది ఇన్సైడర్ ట్రేడింగ్, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి సంబంధించి దేనికి దాన్నే విచారణ జరిపించారు. కానీ ప్రస్తుతం వేసిన సిట్కు చాలా అధికారాలే కట్టబెట్టారని తెలుస్తుంది. అంటే ఈ సిట్ బృందం ఏ శాఖకు సంబంధించిన సమాచారాన్నైనా ఇమీడియట్గా తెప్పించుకోవచ్చు. అంటే ఈ సిట్ బృందానికి కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా కల్పించారనమాట. ఎటువంటి అధికారినైనా పిలిపించుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, అవసరమైతే విచారణ చేయొచ్చు. అంటే ప్రతి శాఖ సిట్ విచారణకు ఖచ్చితంగా సహకరించాల్సిందే, ఇది ప్రభుత్వ ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. పైగా సిట్ను మొబైల్ పోలీస్ స్టేషన్గా గుర్తించినట్లు కూడా చెప్పింది. చంద్రబాబు టార్గెట్ కానే సిట్ నియమించిన విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నిజానికి చంద్రబాబు గారి హయాంలో అవినీతి కూడా విచ్చలవిడిగా జరిగిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి సిట్ ఎటువంటి విచారణ జరుపుతుంది, ఈ గత ఐదేళ్లలో చంద్రబాబు గారి హయాంలో ఎంత అవినీతి జరిగింది, ఏ తరహాలో అవినీతి జరిగింది అనే విషయం కనుక ప్రజలకు తెలిస్తే గత 5 ఏళ్లలో ఏ స్థాయిలో ప్రజలు మోసపోయారు ఆ ప్రభుత్వాన్ని నమ్మి అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం ఈ సిట్ ఎలాంటి నిజాలను బయటపెడుతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.